subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 3లో ఉన్నాము. నిన్న క్లాస్ లో నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌన్ లో ఉండే రెండు రకాలు, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వాటికి ఉదాహరణలు కూడా ఇచ్చాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే ఈ వీడియో లాస్ట్లో ఒక ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో పెడతాను. సో మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి క్లాస్ అయిపోయిన తర్వాత. సో ఈరోజు వచ్చేసి నౌన్లో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ కాకుండా ఇంకా వేరే నౌన్స్ ఉంటాయన్నమాట. సింగ్యులర్ నౌన్, ప్లూరల్ నౌన్, కలెక్టివ్ నౌన్, మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ నౌన్, న్యూట్రల్ నౌన్, ఇవన్నీ కూడా ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం సింగ్యులర్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి సింగ్యులర్ నౌన్ అంటే ఏంటో చూసేద్దాం. సింగ్యులర్ నౌన్ అంటే మనం ఎప్పుడైతే ఒక వస్తువు గురించి, ఒకటే వస్తువు గురించి మాట్లాడతామో దానిని సింగ్యులర్ నౌన్ అంటాము. ఆ పేర్లోనే ఉంది కదా సింగ్యులర్. సింగ్యులర్ అంటే సింగిల్, ఒక. ఓకేనా? టాకింగ్ అబౌట్ వన్ ఆబ్జెక్ట్ అంటే మనం ఎప్పుడైతే ఒక వస్తువు లేకపోతే ఒకటే వస్తువు, ఒక మనిషి గురించి మాట్లాడతామో అప్పుడు దాన్ని సింగ్యులర్ నౌన్ అంటాము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఆ ఉదాహరణలు చూసిన వెంటనే మీకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది. చైర్, పెన్, పర్సన్, షిప్. చైర్ అంటే ఏంటి? కుర్చీ. చైర్ అంటే ఒకటే కుర్చీ, అవునా? చైర్ అంటే ఒక కుర్చీ. ఇక్కడ మనం ఒక కుర్చీ గురించి మాట్లాడుతున్నాం. పెన్ అంటే ఒక పెన్, ఓకేనా? పర్సన్ అంటే ఒక వ్యక్తి. షిప్ అంటే ఒక ఓడ. ఎప్పుడైతే మనం ఒకటే వస్తువు గురించి మాట్లాడతామో దానిని మనం సింగ్యులర్ నౌన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు తెలుగులో మనకి ఏకవచనం, బహువచనం అని ఉంటుంది కదా. ఏకవచనాన్ని అంటే ఒకటే వస్తువు గురించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో దానిని సింగ్యులర్ నౌన్ అంటాము. బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వాటి గురించి మనం మాట్లాడుతున్నట్లయితే దానిని మనము ప్లూరల్ నౌన్ అంటాం. ప్లూరల్ నౌన్ అంటే మీరు ఎప్పుడైతే ఇద్దరు లేక రెండు లేక ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడుతున్నామో అప్పుడు మనము దాన్ని ప్లూరల్ నౌన్ అంటాం. ప్లూరల్ అంటే తెలుగులో బహువచనం. టాకింగ్ అబౌట్ టూ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే రెండు లేక రెండు కంటే ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నామో లేకపోతే వాటిని సంస్థున్నామో అప్పుడు మనం దాన్ని ప్లూరల్ నౌన్ అంటాం, అంటే తెలుగులో బహువచనం. సరేనా? సో ఇప్పుడు వీటికి ఉదాహరణలు చూద్దాం. స్టార్స్ అంటే నక్షత్రాలు. లాస్ట్లో చూడండి, ఎస్ వచ్చింది. స్టార్ అంటే ఒకటే నక్షత్రం. స్టార్స్ అంటే రెండు లేక ఎక్కువ నక్షత్రాలు. సరేనా? సో ఇక్కడ మనకి ఉదాహరణలో స్టార్స్ అంటే ఎస్ ఉంది లాస్ట్లో, ఎస్ ఉంటే బహువచనం. బ్యాట్స్, ఎస్ ఉంది, బహువచనం. పెన్స్, ఎస్ ఉంది, సో రెండు లేక రెండు కంటే ఎక్కువ పెన్స్. సరేనా? చైర్స్ కూడా అంతే. అదే చైర్స్ కాకుండా మనము ఓన్లీ చైర్ రాసామనుకోండి అప్పుడు ఒకటే చైర్ అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎస్ పెట్టాం కాబట్టి చైర్స్ అంటే రెండు కంటే రెండు లేక రెండు కంటే ఎక్కువ చైర్స్. సరేనా? ఇప్పుడు మనము కొన్ని సింగ్యులర్ నౌన్స్, కొన్ని ప్లూరల్ నౌన్స్ చూద్దాం. అంటే కొన్ని ఏకవచనాలు, కొన్ని బహువచనాలు చూద్దాం. ఇప్పుడు సింగ్యులర్ ఏంటంటే పెన్, ప్లూరల్ పెన్స్. ఇక్కడ ఒకటే పెన్ను, ఇక్కడ రెండు కంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో ఎస్ వచ్చింది, అవునా? నెక్స్ట్ ఎగ్స్. ఎగ్ అంటే ఒక కోడిగుడ్డు. ఎగ్స్ లాస్ట్లో ఎస్ వచ్చింది కాబట్టి ప్లూరల్ అవుతుంది, రెండు లేక రెండు కంటే ఎక్కువ. ఫ్లవర్ అంటే ఒక పువ్వు. ఫ్లవర్స్ అంటే రెండు కంటే ఎక్కువ పువ్వులు. ఇలా మనం సింగ్యులర్ నౌన్కి ప్లూరల్ నౌన్కి ఆ తేడాని గుర్తించగలగాలి. ఈ నౌన్ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే
ఏదైనా ఒక గుంపుని మనం సంబోధించాలి అంటే దానిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. అంటే గుంపు, ఒక గుంపు గురించి మాట్లాడాలి అంటే మాత్రం, ఒక గ్రూప్ గురించి మాట్లాడాలి అంటే మాత్రం దానిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఈ కుటుంబం, కుటుంబంలో తప్పకుండా అట్లీస్ట్ ఇద్దరు మనుషులైనా ఉంటారు కదా, అందుకే ఒక గుంపుని లేకపోతే ఇద్దరు లేక ఎక్కువ మందిని సంబోధించాలి అంటే దాన్ని డైరెక్ట్గా మనం కలెక్టివ్ నౌన్ అంటాము. ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది మ్యూజిక్ వాయిస్తారు కదా, వాళ్ళని మనం మ్యూజిషియన్స్ అంటాము. ఇక్కడ బ్యాండ్, బ్యాండ్ అంటే ఏంటంటే ఒక గుంపు, ఓకేనా? ఇప్పుడు మనము మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏం లేదండి, మాస్క్యులైన్ అంటే పుంలింగం, పురుషలింగం అంటారు కదా అది. ఫెమినైన్ అంటే స్త్రీలింగం, అంటే పురుషలింగం, స్త్రీలింగం. దీన్నే ఇంగ్లీష్లో మనం ది మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ అంటారు. ఫెమినైన్ అంటే స్త్రీ, స్త్రీలింగం. మాస్క్యులైన్ అంటే పురుషలింగం, పుంలింగం, సరేనా? ఇప్పుడు ముందుగా మనం మాస్క్యులైన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మాస్క్యులైన్ అంటే ఏంటంటే, అంటే ఎప్పుడైతే మనము పురుషుల్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నామో దాన్ని మనం మాస్క్యులైన్ నౌన్స్ అంటాము. మెన్ అంటే పురుషుడు, బాయ్ అంటే బాలుడు, ఓకేనా? ఇలా అన్నమాట, బాయ్, బాలుడు, కింగ్, రాజు, ఇవన్నీ కూడా మనం పురుషలింగాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మాస్క్యులైన్ నౌన్స్. ఇప్పుడు మనము వాట్ ఈస్ ఫెమినైన్ నౌన్స్, ఇప్పుడు మనము ఫెమినైన్ నౌన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫెమినైన్ నౌన్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక స్త్రీలింగం గురించి మాట్లాడుతున్నామో దాన్ని మనం ఫెమినైన్ నౌన్స్ అంటాము. ఉదాహరణ, ఉమెన్ ఒక స్త్రీ, గర్ల్ బాలిక, క్వీన్ రాణి, ఇలా అన్నమాట. ఎప్పుడైతే మనం స్త్రీలింగం గురించి మాట్లాడుతున్నామో వాటన్నిటినీ కూడా మనం ఫెమినైన్ నౌన్స్ అంటాము. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్కి. యాక్టర్, నటుడు, నటుడు, నటి. నటుడు అంటే పురుషలింగం కాబట్టి మనం మాస్క్యులైన్లో రాసాము. యాక్ట్రెస్ అంటే నటి, స్త్రీలింగం కాబట్టి మనం ఫెమినైన్ నౌన్స్ అంటున్నాం, సరేనా? నెక్స్ట్ మాస్క్యులైన్లో ఇంకా ఫాదర్, మదర్, సన్, డాటర్. ఫాదర్ తండ్రి, మాస్క్యులైన్, మాస్క్యులైన్ నౌన్ పురుషలింగం. మదర్ ఫెమినైన్ నౌన్ స్త్రీలింగం. సన్ మాస్క్యులైన్ నౌన్, డాటర్ ఫెమినైన్ నౌన్. ఇప్పుడు మనం న్యూటర్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. న్యూటర్ నౌన్, న్యూటర్ నౌన్ అంటే ఏంటంటే ఇవి ముఖ్యంగా మనం వస్తువులకు వాడతాము, ఎందుకంటే వస్తువుల్ని మనము స్త్రీలింగం పురుషలింగం అనం కదా. సో అలాంటి కామన్ అలాంటి వస్తువులకి ఏదైతే స్త్రీలింగం పురుషలింగం అనే భేదం ఉండదో వాటికి, ఆ వస్తువులకి మనం న్యూటర్ నౌన్, న్యూటర్ నౌన్ అని వాడతాం. ఉదాహరణకి బెంచ్, ఇది ఆడ బెంచ్, ఇది మగ బెంచ్ అని మనం అనం. లీఫ్ ఆకు, ఆకును కూడా మనం ఆడ మగ అనం. బాల్ బంతి, బంతిని కూడా మనం ఆడబంతి మగబంతి అనం. మిర్రర్ అద్దం, అద్దాన్ని కూడా మనం స్త్రీలింగం పురుషలింగం అని విభజించాం, భేదంతో విభజించాం. ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా మనం న్యూటర్ నౌన్ అంటాం, సరేనా? నెక్స్ట్ కంప్యూటర్, కంప్యూటర్ని కూడా మనము స్త్రీలింగం పురుషలింగం అని విభజించాం. సో ఈరోజుతో మనం క్లియర్గా నౌన్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం, నౌన్స్లో ఉండే రకాలు వాటి ఉదాహరణలతో సహా అన్నీ నేర్చుకున్నాము. సో ఈరోజు మీరు కొత్తగా నేర్చుకోబోయే రెండు పదాలు ఏంటంటే అబ్రివియేషన్, అబ్రివియేషన్ అంటే
షార్ట్ ఫామ్ అంటే ఏదైనా పేరు పెద్దగా ఉందనుకోండి, మనం పెద్ద పేరు పలకలేం కదా, దానికి మనం షార్ట్ ఫామ్ అంటే చిన్నగా ఏదైతే షార్ట్ ఫామ్ షార్ట్ కట్ పెడతామో దాన్నే మనం అబ్రివియేషన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే అబ్డికేట్. అబ్డికేట్ అంటే ఏంటంటే గివ్ అప్, అంటే నేను చేయలేను అని వదిలేస్తాం కదా, దాన్ని అబ్డికేట్ అంటాం. సరేనా, ఈ రెండు పదాలు కూడా మీరు మీ బుక్లో రాసుకోండి, వాటి అర్థాలతో రాసుకోండి, అండ్ మీరు రోజు చదువుకుంటూ ఉండండి. సరేనా, రేపటి క్లాస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండో రకమైన ప్రొనౌన్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ రేపు క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.